32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో నందిగామ డిఎస్పీ నాగేశ్వర రెడ్డి రోడ్డు భద్రతా ప్రమాణాలపై సిఐ కనకరావు నేతృత్వంలో స్థానిక విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగామ పోలీస్ సిబ్బంది మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు. స్థానిక నందిగామ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ కనకరావు మాట్లాడుతూ యాక్సిడెంట్ వల్ల ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుందని, కారు కానీ బైక్ కానీ నడిపేటప్పుడు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బైక్ కొని ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలతో ఇవ్వాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్న వారు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకి వచ్చి బైక్ డ్రైవ్ చేయాలని తెలిపారు. పరిస్థితి లో చాలా రోడ్ వర్స్ట్ రోడ్ యాక్సిడెంట్ చూసాం. అంటే మంచి రోడ్ యాక్సిడెంట్ అంటే ఇదే ఉండదు. ప్రతిదీ కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందండి. దాని మీద చూడండి, ఒక యాక్సిడెంట్ అనేది ఒక యాక్సిడెంట్ అంటే ఒక మనిషి చచ్చిపోవడం కాదు. ఆ ఇంటిలో ఉన్న మనిషి పెద్ద వ్యక్తి అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. దానివల్ల సొసైటీలో ఎంత ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ యొక్క డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వారు సరికి చదువులు చదువుకోలేరు. వాళ్ళ భార్య పిల్లలు రీతిన పడతారు. ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు. దానివల్ల సొసైటీ మీద చాలా దుష్ప్రభావాలు పడతాయండి. అది ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా ప్రవర్తన లేకపోవటము, మా దగ్గర చాలామంది దొంగలు దొరుకుతూ ఉంటారు. వాళ్ళు ఎవరని అడిగితే తండ్రి లేకపోవటమో, తల్లి లేకపోవటమో, సరైన గార్డియన్స్ లేకపోవటమో, అలాంటి వాళ్ళే ఈ యొక్క దొంగల కిందను ముద్దాల కిందను ఉంటూ ఉంటారు. మీకు తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లి లేదు, లేదా తండ్రి లేదు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఈ రోడ్ యాక్సిడెంట్లు అనేది సాధారణంగా మనం ఒక్క క్షణం ఆలోచిస్తే రోడ్డు టర్న్ తిప్పు రావడానికి అంత కూడా 5 నిమిషాలు కూడా పట్టదు. కానీ మనం కంగారు, ఆ కంగారు వల్ల వెంటనే ఇలా వచ్చేయడం, దానివల్ల జరిగే ప్రమాదాలు వర్ణాతీతం అండి. దానివల్ల జరిగే ప్రమాదాలు వర్ణాతీతం. ఇక్కడ ఎండలో ఉన్నారు కాబట్టి ఇంకా మా వాళ్ళందరూ కవర్ చేశారని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఈ రోజు నుండి నాకు కొంతమందికైనా కొంచెం అవేర్నెస్ కలిగి ఇక ప్రమాదాలకు దూరంగా ఉంటూ భద్రత పరిమితులు తీసుకోవాలని మీకు అందరికీ